हाय फ्रेंड्स, वेलकम टू शॉर्ट एंड हब चैनल। ना पेरु हरिनागनंद, शॉर्ट एंड इंस्ट्रक्टर। शॉर्ट एंड एवरैते ऑनलाइन लो नेर्चुकोदल्चुकुन्नारो वाळ्ळकि संबंधिंचिनटुवंटि ई वीडियो, दांट्लो पूर्ति डीटेल्स अनेदि ई वीडियो द्वारा मीकु अंदिंचडं जरुगुतुंदि। शॉर्ट एंड यॊक्क उपयोगालु एंटि, వాటికి సంబంధించినటువంటి ఎంత కాలం పడుతుంది ఈ కోర్సు నేర్చుకోవడానికి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, అలాగే నేను ఈ పర్టికులర్ కోర్సు సంబంధించి ఎలా మీకు నేర్పిస్తాను అనేది ఈ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అందించడం జరుగుతుంది। నేను ఈ సబ్జెక్టు సంబంధించి ఆఫ్లైన్ కూడా అందించడం జరుగుతూ ఉంది। సో ఈ వీడియో అయితే పర్టికులర్గా ఆన్లైన్ స్టూడెంట్స్కి మనం అందించడం జరుగుతుంది। మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన వాట్సాప్ ఏదైతే మెసేజ్ నెంబర్ ఉందో 9704455002 ద్వారా మనల్ని మీరు సంప్రదించవచ్చు। సో మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాము। ప్రియమైన విద్యార్థులారా, ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అనేది చాలా కష్టంతో కూడుకుంది। ఒక పోస్టుకి 2000 మంది 3000 మంది అంతకంటే పైన కూడా ఎక్కువ మంది అపీర్ అయ్యేటువంటి అవకాశం ఉంది। మరి నోటిఫికేషన్స్ కూడా ఏ 2-3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఒకసారి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది। నువ్వు ఉదాహరణ తీసుకున్నట్లయితే డిఎస్సి తీసుకుంటే దగ్గర దగ్గర 4-5 ఇయర్స్ నుంచి నోటిఫికేషనే లేదు। ఒక పోస్ట్ కనుక పడింది అంటే కొన్ని వందల మంది వేల మంది దానికి కాంపిటీషన్ అనేది వస్తూ ఉంటారు। సో మనకి ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనకి ఈ పోస్ట్ అనేది పడుతూ ఉంటాయి। పర్టికులర్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంది। సో ఈ సబ్జెక్టు సంబంధించి మీరు ఈ కాంపిటేటివ్ అంటే మనం ఫస్ట్ క్లాస్ నుంచి కూడా డిగ్రీ వరకు చదువుకున్నా కూడా టెక్నికల్ ఏది కూడా లేకపోవడం వల్ల కూడా జాబ్ సంపాదించడం అనేది చాలా కష్టంగా ప్రస్తుత పరిస్థితుల్లో కూడుకున్నటువంటి విషయము। సో చాలా తక్కువ అమౌంట్తో మనం ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు। మనం ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా కూడా ఎటువంటి ఉద్యోగము మనం సంపాదించలేకపోతాము। ఇలాంటి చిన్న చిన్న కోర్సును 1 or 2 ఇయర్స్ స్పెండ్ చేసినట్లయితే మనకి మంచి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది। పర్టికులర్గా చాలామంది ఈ కోర్సు గురించి అడిగేటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు పడుతుంది ఈ కోర్స్ అనేది అడుగుతూ ఉంటారు చాలామంది అభ్యర్థులు। సో ఈ డ్యూరేషన్కి సంబంధించి పూర్తిగా కూడా మీరు ఈ సబ్జెక్టుకి కేటాయించే టైం మీదే ఈ పూర్తి సబ్జెక్ట్ అనేది ఆధారపడబడుతుంది, మీకు ఎన్ని మంత్స్ పట్టేది అనేది। జనరల్గా అయితే మీరు రోజుకి 2 అవర్స్ కనుక స్పెండ్ చేయగలిగితే, అంటే మీరు హోంవర్క్ 2 అవర్స్ మీరు ఇంటి దగ్గర కూర్చొని చేసేటువంటి సమయం కనుక మీకు ఉన్నట్లయితే 6 మంత్స్లో ఈ కోర్స్ అనేటువంటి కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది। అక్కడి నుంచి కూడా మీరు 80 వర్డ్స్ పర్ మినిట్ రీచ్ అవ్వడానికి ఇంకొక 3-4 మంత్స్ పట్టేటువంటి అవకాశం ఉంది। సో 8 or 9 మంత్స్లో మనకి ఈ కోర్సు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, జనరల్గా మీరు రోజుకి 2 గంటలు కనుక స్పెండ్ చేసినట్లయితే। అలా కాకుండా కొంతమంది విద్యార్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కానీ, ఇస్రోకి కానీ, ఆర్ఆర్బీకి కానీ ఇలా నోటిఫికేషన్స్లో చాలా తొందరగా నేర్చుకోవాలనుకునేటువంటి విద్యార్థులకి మీరు టైం ఎక్కువ కనుక స్పెండ్ చేయగలిగితే, రోజుకు 4 అవర్స్ 5 అవర్స్ అలా స్పెండ్ చేయగలిగితే ఇంకొక 2-3 నెలలు తగ్గేటువంటి అవకాశం ఉంది। సో అందువలన ఇది పూర్తిగా కూడా మీ యొక్క సమయం మీద ఆధారపడి ఉంటుంది। మీరు ఎంత సమయము ఆ సబ్జెక్టు కేటాయిస్తారనే దాని మీదే ఈ సబ్జెక్ట్ అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది। అలాగే మనము ఈ కోర్సు ఎవరి దగ్గర నేర్చుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది విద్యార్థులు ఏదైతే ఫీ ఉంటుందో ఆ ఫీ ఎవరైతే తక్కువ చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది। మనము ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మినిమం హయ్యర్ పాస్ అయినటువంటి మాస్టర్ దగ్గర ఈ కోర్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది, అది కూడా ఎక్స్పీరియన్స్డ్ దగ్గర మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది। ఏదో 100 or 200 తక్కువగా ఉందని చెప్పేసి మీరు ఏ లోయర్ పాస్ అయిన వాళ్ళ దగ్గరికో వెళ్ళారనుకోండి, మీకు ఆ 9-8 నెలల కోర్సు సంవత్సరం 2 ఏళ్ళు పట్టినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు। సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి మీరు నేర్చుకోండి। మీ లొకాలిటీలో నేర్చుకోదలిచినట్లయితే, ఒకవేళ ఆఫ్లైన్ కనుక నేర్చుకోదలిచినట్లయితే మీ లొకాలిటీలో ఎంక్వైరీ చేసుకొని మినిమం హయ్యర్ పాస్ అయినటువంటి ఇన్స్ట్రక్టర్ దగ్గర మీరు ఈ కోర్సు జాయిన్ అవ్వండి। ఆన్లైన్లో కనుక నేర్చుకోదలిచినట్లయితే నేను ఈ కోర్సు సంబంధించి ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాను। నేను లోయరు హయ్యరు కాకుండా హై స్పీడ్స్ కూడా పాస్ అయి ఉన్నాను, సో నాకు మినిమం 15 ఏళ్ల అనుభవం అనేది ఈ ఫీల్డ్లో ఉంది। నేను 15 ఇయర్స్ నుంచి ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి కోచింగ్ అనేది స్టూడెంట్స్కి ఇస్తూ ఉన్నాను, అలాగే
చాలా నామినల్ ఫీతో ఈ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మనం చాలా తక్కువ అమౌంట్తో మనం ఈ కోర్సు నేర్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. అలాగే నా మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఈ కోర్సు సంబంధించి ఎలా చెప్తాననే దాని గురించి కూడా మీకు వివరంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కాంటాక్ట్ అయినప్పుడు చాలా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. సో వాటన్నింటిని కూడా ఒక వీడియో రూపంలో అందించినట్లయితే ప్రతిసారి కూడా ప్రతి వ్యక్తికి చెప్పడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ రూపంలో తీసుకురావడం జరిగింది. నేను ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి రికార్డెడ్ వీడియోస్ ఎవరైతే నా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి అవి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఆ వీడియోని చూసి మన క్లాసెస్ ఏదైతే మనం జూమ్ ద్వారా కండక్ట్ చేస్తామో దానికి అటెండ్ అయ్యి మీకు అక్కడ వర్క్ కానీ మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ అన్నీ క్లారిఫై చేసుకొని మీరు అక్కడి నుంచి కూడా మీరు ఈ కోర్స్ అనేది ఈజీగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఆన్లైన్ అనేది రెండు పద్ధతిలో రెండు టైమింగ్స్లో అనేది చెప్పడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఒకటి, అలాగే నైట్ 9:30 నుంచి కూడా ఈ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాను ప్రజెంటు. సో మీకు ఏదైనా స్పెషల్ టైం కావాల్సినట్లయితే దానికి సమకూర్చడానికి కూడా నేను వీలుని చూస్తాను. మనకి ఈ కోర్స్ వచ్చేసరికి డ్యూరేషన్ గురించి కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. మినిమం హయ్యర్ పాస్ అయిన వాళ్ళ దగ్గర మీరు ఈ కోర్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా నామినల్ ఫీ ఉంటుంది. వీటికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఈ టెక్నికల్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా కూడా చాలా తొందరగా జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంది. ఈ పర్టికులర్గా ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి ఏదైనా సరే ఒక 10 పోస్టులు కనుక ఉన్నట్లయితే ఒక్కొక్క పోస్టుకి కనీసం ఒక 5 కనుక కాంపిటీషన్ ఉన్నట్లయితే చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉందని మనం భావించవలసి ఉంటుంది. మినిమం హయ్యర్ వరకు ఎవరైతే కంప్లీట్ అయి ఉంటారో మన భారతదేశంలో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది రాకుండా ఉండేటువంటి సమస్య అనేది ఉండదు. హయ్యర్ వరకు పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఈ షార్ట్ హ్యాండ్ గురించి మీకు కోర్స్ అనేది అందిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ రిటైర్డ్ అయి ఉంటారు. అలాగే ఈ కోర్స్ మీద మంచి పట్టు ఉండి వాళ్ళకి హయ్యర్ పాస్ అయ్యారని తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఒక 100-200 కోసం మీరు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నేర్చుకున్నట్లయితే మీకు బేసిక్స్ సరిగ్గా కనుక రాకపోయినట్లయితే మీకు తర్వాత 80, 100, 120, 150 ఇలా మీరు కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా మీకు ఏదైనా సరే వీటికి సంబంధించి కనుక డౌట్స్ ఉన్నట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ వాట్సప్ కాంటాక్ట్ నెంబరు మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు దానికి మెసేజ్ చేయడం ద్వారా కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఆ నెంబర్ వచ్చేసరికి 9704455002. మీరు ఖచ్చితంగా మెసేజ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మెసేజ్ చేస్తూ మీ పేరు, ఊరు, ఏ డిస్టిక్ అనేది కూడా తెలియజేయగలరు. సో మీరు ఆన్లైన్ ఎవరైతే నేర్చుకోదలుచుకున్న వాళ్ళు వాళ్ళు మన ఇప్పుడు చెప్పినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వడం ద్వారా కూడా మీరు ఈ కోర్సు ఈజీగా చాలా ఈజీ మెథడ్లో మనం టీచ్ చేయటం అనేది జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్పీడ్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి 80, 100, 120, 150 వరకు కూడా అన్ని స్పీడ్స్ అనేది అందిస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా అందిస్తూ ఉన్నాము. మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేదా మీ మిత్రులు ఎవరైనా సరే ఈ షార్ట్ హ్యాండ్ కోర్సు నేర్చుకొని స్పీడ్ స్టేజ్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా కూడా మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైనటువంటి మీకు వీడియోస్ అందించేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి 1200 పోస్టులకు పైగా కూడా ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి నోటిఫికేషన్ కూడా ప్రస్తుతం పడి ఉంది. సో దానికి కూడా మీరు ఇక్కడ నుంచి ఎక్కువ సమయం కనుక కేటాయించినట్లయితే మీరు ఆ 80, 100 కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా ఈజీ మెథడ్లో నేను ఈ కోర్స్ అనేది మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో మీకు ఈ సబ్జెక్టు సంబంధించి ఇంకేమైనా సరే డౌట్స్ ఉన్నా సరే మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి మీరు పేరుతో మీ ఊరు, స్టేట్ ఏదైతే ఉందో దాంతో మీరు మెసేజ్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మిత్రులు ఎవరైనా సరే ఈ కోర్స్ నేర్చుకోదలిచినట్లయితే మన నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా కూడా మనం ఈ కోర్సు సంబంధించి చాలా ఈజీ మెథడ్లో మీకు అందించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళు జనరల్గా చేసేటువంటి తప్పు కూడా ఏంటంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసి నేర్చుకోవడం అనేది వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. అలా చాలామంది కూడా
జాబ్స్ అనేది సంపాదించలేకపోయారు. సో మీరు ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ముందు నుంచే మీరు ఈ షార్ట్ హ్యాండ్ మీద మంచి గ్రిప్ అనేది సంపాదించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఈ స్కిల్ టెస్ట్లో మీకు మంచి మార్క్స్ అనేది వచ్చింది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.